అందరికీ నమస్కారం కుంచె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మన వీడియోల్లో ముందు వీడియోలు చూస్తేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తది ఎందుకంటే కామెంట్ పెట్టే ముందు ఖచ్చితంగా వీడియోలు చూడాలి 1000 వీడియోలకు పైన లీగల్ ఇష్యూస్ ఉంటాయి సుప్రీం కోర్ట్ హైకోర్ట్ జడ్జిమెంట్లు ఉంటాయి చూడండి అయితే ఈ రోజు ముఖ్య అంశం ఏంటంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రోడ్ల మీద పట్నంలో బెంగళూరు రోడ్ల మీద జెండాలు పాకిస్తాన్ జెండా పట్టుకొని కొన్ని వేల మంది తిరుగుతూ ఉంటే పోలీసులు గాని అలాగే గొప్ప గొప్ప సామాజిక వేత్తలు గాని రాజకీయ నాయకులు గాని ఖండించలేదు ఒక్కసారి ఎవరో పాకిస్తాన్ లో ఒక కాసాయం జెండా పట్టుకొని తిరిగితే వాళ్ళని అక్కడే షూట్ చేసి చంపేశారు అంటే దేశం పరిస్థితి ఏంటి అని నేను ఏ పార్టీకి సంబంధం లేకపోయినా నేను కాంగ్రెస్ పార్టీ తాలూకా సభ్యులకి పాకిస్తాన్ చైనా నుండి వేల కోట్ల డబ్బులు వస్తున్నాయి ఎలక్షన్ లో పోటీ చేయడానికి మొత్తం ఈ బీజేపీ గవర్నమెంట్ అంటే మోడీ గవర్నమెంట్ ని ఓడించి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రపంచంలో అనేక సంస్థల నుండి అనేక దేశాల నుండి భారతదేశంలో ఒక పార్టీకి ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ అవుతుందని చెప్పి న్యూస్ విన్నాను అంతా అలాగే చెప్తారులే ఈ పార్టీ వాళ్ళు కాబట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని అనవసరంగా వాళ్ళు ఆరోపణలు చేస్తారనిపించింది కానీ క్రమేపీగా పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది ఎకనమిస్టులు ఇలా వివరంగా చెప్పడంతో నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అని అలాగే ఈరోజు పోలీసులను కూడా ఏమీ అనొద్దు వాళ్ళు ఏం చేసినా అనేటువంటి ఆదేశాలు ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు రేపు పొద్దున రాబోయే కాలంలో కర్ణాటక పరిస్థితి ఏంటి కర్ణాటకలో వాళ్ళు చాలా డిమాండ్లు పెట్టుకున్నారు ఈ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెప్పారు ఇప్పటికే సీఎంలు ఎవరన్నా దెబ్బలాడుకుంటున్న తరుణంలో వాళ్ళు వాళ్ళ డిమాండ్లను పూర్తిగా నెరవేర్చాలి రేపు పొద్దున హిందువుల మీద దాడి చేసినా కేసులు పెట్టకూడదు చంపేసినా వెస్ట్ బెంగాల్లో అయితే ఇంట్లో దూరి హిందువులను చంపినా సరే కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడానికి లేదు అంత తీవ్రమైనటువంటి పరిణామాలు వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో చాలా ఘోరంగా ఉన్నాయి అసలు మనం నివసించడానికి కూడా ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి కిరాతకులు లాంటి వాళ్ళు వచ్చి అక్కడ రూల్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో ఎందువల్లంటే గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళు ఇదే పరిస్థితి కర్ణాటకకు వస్తే రేపు పొద్దున నెక్స్ట్ తమిళనాడుకు వస్తే నెక్స్ట్ దీని మీద కూడా ఉన్న తెలంగాణ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి తెలంగాణలో కూడా కాంగ్రెస్ని డెవలప్ చేసి ఎస్పెషల్లీ హైదరాబాద్ మొత్తాన్ని వాళ్ళ గుప్పట్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చాలా మంది దగ్గర చూశాను కాకపోతే అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఒక దేశం వేరొక దేశం తాలూక సార్వభౌమ అధికారాన్ని ఛాలెంజ్ చేస్తుంది పాకిస్తాన్ డబ్బులు పంపిస్తే ఇక్కడ ఫుడ్ తిని ఇక్కడ నాయకులు ఎన్నికయ్యి ఆ డబ్బులతో ఎన్నికయ్యి ఈ దేశానికే ద్రోహం తలపెట్టేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది ఇది ప్రజలు మేలుకోవాలి ప్రజలు మేలుకొని ఏ ప్రభుత్వాలు దేశానికి ఉపయోగపడతాయి ఉచితాలు కుక్కకి బిస్కెట్లు వేసినట్టు బిస్కెట్ వేయగానే కుక్కల్లా పరిగెట్టి వెళ్ళిపోకూడదు మనం కుక్కలం కాదు జ్ఞానం ఉన్న మనుషులు అని చెప్పి ఒక ఆలోచన ఉండాలి కుక్క బిస్కెట్ల కోసమే జనాలు ఆశపడుతున్నారు కానీ మనకి కుక్కలకి తేడా ఉందన్నటువంటి భావన ఉండాలి మనుషులు మీ జ్ఞానం ఉంది మనం కష్టపడదాము సంపాదించుకుందాం అయితే కష్టపడడానికి సోర్స్ కల్పించాలి ప్రభుత్వాలు ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ కానీ సోర్స్ కల్పించాలి అవి కల్పించుకుంటా బిస్కెట్లు అయితే వాళ్ళ వెనకాల పరిగెడితే మనల్ని ఖచ్చితంగా జంతువులతోనే పోలుస్తారు ఇది అర్థం చేసుకుంటారనే ఈ వీడియో పెడుతున్నాను అందరికీ షేర్ చేయండి జై హింద్ భారత మాతా కీ జై